గృహజ్యోతి, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష, ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష, ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంటు కట్ చేస్తాడో తెలియదు అధ్యక్ష, ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టే పిల్లల చదువులు సాగాలని, గౌరవంగా కుటుంబం బతకాలన్న ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. గృహజ్యోతి పథకం లోపల 200 యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు, దారిద్ర రేఖను ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వారికి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యువ వికాసం, విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష. అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఇంకా వేరే డిగ్రీ కళాశాలలు కానీ, పీజీ కానీ, బీఈడి కళాశాలలు కానీ, దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించే వాళ్ళం అధ్యక్ష. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష, ఆ కళాశాలలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే, ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష. ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష. ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు, లేకపోతే కళాశాల కావచ్చు, ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష, 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లి తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష. గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసినాం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసినాం అధ్యక్ష. అక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించినాం అధ్యక్ష. మహిళలకు, మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళు కేజీ టు పీజీ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా కేజీ టు పీజీ అన్నది ప్రారంభం చేయలేదు అధ్యక్ష. మేము అంతర్జాతీయ స్థాయి లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రతి మండలంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము 6 గ్యారంటీలో చెప్పినాం అధ్యక్ష. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష, ఈరోజు ప్రతి విద్యార్థి ఈజ్ ఏ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష. అతను తెలంగాణలో పుట్టిండొచ్చు, ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు, ఒక కుగ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష. అతను అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, ఉన్నత చదువులు, ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు. అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతు భరోసా పథకం అధ్యక్ష, ఏదైతే 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారో అధ్యక్ష, ఆ 10,000 సరిపోవడం లేదు అధ్యక్ష. లాగోళ్లకు సరిపోతలేవు అధ్యక్ష. 10,000 రూపాయలు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, పెస్టిసైడ్స్ ధరలు పెరిగిపోయినాయి.